మ్యాక్సీ మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. నితిన్ హను రాఘవపూడి ల యొక్క కలయికలో వచ్చినటువంటి సినిమా లై. ఈ సినిమా పాజిటివ్ టాక్ అయితే ఫస్ట్ డే నుంచి కొంచెం లైట్ గా సొంతం చేసుకుంది. రాను రాను సినిమా పాజిటివ్ టాక్ విప్పిపోయి కొంచెం మనీస్ అయితే రాబడుతుంది. రెండు రోజుల్లో ఈ సినిమా 6.75 crores అయితే రాబట్టినట్లయితే, మొదటి రోజు కొంచెం డల్ గా కలెక్షన్స్ స్టార్ట్ అయినప్పటికీ రెండో రోజు అమాంతం కలెక్షన్స్ అయితే పుంజుకున్నాయనే చెప్పాలి. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 42 crores కాగా ఈ మూవీకి జరిగినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే కనీసం 20 crores తో ముగియడం నిజంగా ఇక్కడ కొంచెం ఛేదం అనుభవమనే చెప్పాలి. ప్రొడ్యూసర్స్ అయితే ఈ సినిమాని ఎంతో కొంత బయట ఏరియాల్లో తమ యొక్క సొంత రిస్క్ తోటి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ సినిమా రిలీజ్ అవడానికి ఫస్ట్ లో కొన్ని థియేటర్స్ ప్రాబ్లం వచ్చినప్పటికీ రాను రాను ఆ సమస్య ముగిసిపోయి ఒక్క సీడెడ్ లోనే 65 థియేటర్లో రిలీజ్ అవడం నిజంగా నితిన్ యొక్క స్టామినా అనేటో కొత్తగా తెలియజెప్తుంది. హను రాఘవపూడికి పెద్దగా హైప్ లేకపోవడం కూడా ఈ సినిమాకి ఒకనొక చిన్న మైనస్ పాయింట్ అయితే కావచ్చు. కొత్త ప్రొడ్యూసరు మరియు కొత్త డైరెక్టర్ తోటి ఈ సినిమాని లాగించడం కొంత రిస్కే, కానీ అయినప్పటికీ ఈ సినిమా యొక్క అద్భుతం చేసి కొంచెం పెద్ద హిట్ గాని అందుకున్నట్టయితే ప్రొడ్యూసర్స్ స్టేజ్ ప్లేస్ లో అయితే ఉంటారు. అందువల్ల బయ్యర్లో రిస్క్ ఎందుకులై కొంచెం వెనక్కి తగినట్టే చెప్పాలి. పైగా జయ జానికి నాయక, నేనే రాజు నేనే మంత్రి లాంటి పెద్ద సినిమాలు ఒకే రోజు రావడం కూడా ఈ మూవీకి కొంచెం ఇబ్బంది అయితే అవుతుందని ఈజీగానే చెప్పొచ్చు. వాస్తవం చెప్పాలంటే ఈ సినిమా నిలిస్తే మాత్రం 2-3 రోజుల్లో కలెక్షన్స్ కూడా బాగా రాబట్టేటట్టే ఉంది. నిర్మాతలు కూడా కొంచెం సేఫ్ స్టేజ్ లోకి అయితే వెళ్తారు. బయ్యర్లు గాని చిన్న డైరెక్టర్ అయినటువంటి ఈ డైరెక్టర్ మీద కొంచెం నమ్మకం ఉంచి దీన్ని గాని కొంచెం హిట్ తీసుకుని నడిపించినట్లయితే తను సేఫ్ స్టేజ్ కి అయితే మారుతాడు. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కాకపోవడంతో కూడా అయినా భారీ ఖర్చుతో తీయడం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అలాగనే పెట్టుబడి కూడా రాబట్టుకోలేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. దాదాపు 20 crores లాస్ అయ్యే ప్రమాదం అయితే పొంచి ఉంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.